నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. గురుగారు చెప్పండి, వీధిపోటు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం, వీధిపోటు ఉండకూడదు అని, వీధిపోటు ఉండటం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది అని. దానికి అసలు రెమెడీస్ ఉంటాయా? వీధిపోటు అసలు ఉండకూడదు అంటారా? మరి ఉండకపోతే మరి ఆ ప్లేస్ని ఏం చేయాలి? దానికి సంబంధించి చెప్పండి. జనరల్గా ఈ వీధిపోటు అని అన్నది మనం ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి ఏ పక్క నుంచన్నా ఒక రోడ్డు వచ్చి మన ఇంటికి టచ్ చేస్తున్నప్పుడు దాన్ని వీధి పోటు అనడం జరుగుతుండదు. అంటే మనకి ఆ వీధి ఎంత పొడవు ఉందో, ఆ పొడవు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ఆ దృష్టి అంతా కూడా మన ఇంటి మీద పడుతుంటుంది. ఎదురుకుండా రావటం వల్ల ఎదురుకుండా ఇల్లు ఉంటుంది, అప్పుడు వాళ్ళ చూపు అంతా కూడా మన ఇంటి మీద పడుతుంటుంది. అంటే జనరల్గా నరదృష్టికి నలరాయి పడుతుందని, ఇల్లు ఏదో చక్కగా బాగా కట్టుకున్నారు, ఎవరు కట్టుకున్నాడు ఇది అనే ఆలోచన బ్రెయిన్లో వస్తుంటుంది అన్నమాట. సో దానివల్ల నరఘోష అన్నది ఏర్పడుతుంటుంది. అంటే ఆ చూపు మన మీద పడడం వల్ల దానికి డైరెక్ట్గా ఇంటికి ఆపోజిట్ లో ఉండాలి, రోడ్డు ఉంటే మామూలుగా పక్కన ఉండొచ్చు, సైడ్ మన దృష్టి పడుతుండదు కదా, మనం ఎదురుగుండా వెళ్ళినప్పుడు ఆ రోడ్డు పడుతుంది. లేదు ఒక లారీ స్పీడ్ గా వచ్చి బ్రేకులు ఫెయిల్ అయినాయి, ఏముంది డైరెక్ట్ గా వచ్చి మన ఇంటిని గుద్దుతుంది. సో అందువల్ల ఏంటంటే రోడ్డుకి ఎదురుగుండా ఇల్లు ఉండడం అన్నది సాయస్కరం కాదు. సో దాని తర్వాత ఏంటంటే మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇల్లు ఉన్నాయి. మనకి ఏదో ఒక కారణంలో ఏదో పక్కన మొత్తం మీద అంటే ఏదో మనకి ఎదురుకుండా ఈ లేఅవుట్లోనో ప్రధాన ద్వారా ఇంకోటో మనకి వీధిపోటు వచ్చింది. ఈ వీధిపోటు ఎప్పుడు కూడా మనకి పడమర భాగంలో కానీ దక్షిణ భాగంలోని ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ఓకే. దాని తర్వాత ఏంటంటే సాధారణంగా వీధిపోటు ఉంది పర్వాలేదు అన్న దిక్కులో తూర్పు ఈశాన్యం, అంటే తూర్పు ఈశాన్యం అంటే ఏంటి, తూర్పు భాగాన్ని మూడు భాగాలు చేస్తే తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉండొచ్చు. అలాగే ఉత్తర భాగాన్ని మూడు భాగాలు చేస్తే ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉండొచ్చు. అది కూడా దేనికి, అక్కడ ఖాళీ స్థలానికి మాత్రం వీధిపోటు ఉండొచ్చు, అంతేగాని తూర్పు ఈశాన్యమే కదా అని ఇంటికి మాత్రం వీధిపోటు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే దిష్టి దోషం ఒకటి, ఏదైనా వాహనం ఫెయిల్ అయినప్పుడు ఖాళీ స్థలమే కాబట్టి పర్వాలేదు గృహాన్ని, అంటే అది టెక్నికల్గా లాజిక్గా మన వాళ్ళు పెట్టారు. ఏదన్నా తూర్పు ఈశాన్యం వీధిపోటు, ఉత్తర ఈశాన్యం వీధిపోటు అది ఖాళీ స్థలానికి మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దిక్కు నుంచి ఉన్నటువంటి వీధిపోటు కూడా ప్రధాన బిల్డింగ్కి మాత్రం తగలకూడదు. ఓకే. తగిలితే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం అనేది దాంట్లో రావడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే మనం ఇందాక ఇది వాస్తుశాస్త్రం తెలిసిన దాని ప్రకారం ఈ నైరుతి వీధిపోటు, నైరుతి అంటే పడమర దిక్కు దక్షిణ దిక్కు జరిగే చోటు నైరుతి భాగం అంటాం. అంటే నైరుతి భాగంలో దక్షిణ వైపు ఉన్నటువంటి మూడు భాగాలు, ఈ దక్షిణ వైపు పడమ అంటే నైరుతి వీధిపోటు మాత్రం చాలా ప్రమాదకరమైనది. సో అది అంటే నైరుతికి దానికి నిలుతి అనే రాక్షసుడు కూడా అధిపతి అవుతుంటాడు. అంటే ఎప్పుడైతే ఆ నైరుతిలో ఉన్నటువంటి ఈ వీధిపోటు ఉందో ఆ నిలుతి అన్నటువంటి రాక్షసుడు కానీ రాహు అనే గ్రహం కానీ యాక్టివేట్ అవుతాయి. ఈ రాహు కనేటంటే అంతసేపు కూడా జాతకుని భ్రష్టు పట్టిందుంటాడు, వ్యసనాలు పాలు చేయడం ఇలాంటి ఇబ్బంది పెడుతుంటాడు, అచ్చులు అలా రకాలు చేస్తుంటాడు. అందువల్ల ఏంటంటే కామన్గా హాస్పిటలైజేషన్ అవ్వటం, యాక్సిడెంట్లు అవ్వటం, ఆ గృహంలో ఉన్న వాళ్ళకి సంతానం కలకపోవడం, ఆయుష్ అంతా ఆగిపోవడం జరుగుతుంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి వీధిపోటు అన్నది మంచిది కాదు. అలాగే దక్షిణ వీధిపోటు కూడా మంచిది కాదు. దక్షిణం అనేది ప్రమాదాలకు కారణం, అది యమస్థానం కదా, అందుకని కొద్దిగా కుజుడు విజృంభిస్తాడు అనమాట. ఆటోమేటిక్ ఇంట్లో ఒకరు కొట్టుకోవడం, గొడవలు పడడం, తండ్రి కొడుకులు పట్టడం, సాధారణంగా ఈ రోజుల్లో వింటున్నాం ఏదో పిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొట్టడం, అది అంటే మనం చెప్పడం కూడా సంస్కారం కాదు కానీ అది జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అక్కడ దక్షిణం వీధిపోవడం కానీ దక్షిణ ప్రాబ్లం కానీ ఉందన్నమాట. ఆస్తి కోసం పిల్లలు పెద్దవాళ్ళని ఇబ్బంది పెడడం జరుగుతుంది, అది దక్షిణ వీధిపోవడం జరుగుతుంటుంది. ఈ పడమరు వీధిపోవడం వల్ల నిరుద్యోగులుగా మారడం, ఏ పని చేయలేకపోవడం జరుగుతుంటుంది. ఇంకా ఉత్తర భాగం అన్నది ఏంటంటే కొంత ఆర్థిక విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఉత్తర ఈశాన్యం కొంతవరకు ఖాళీ స్థలాన్ని పర్వాలేదు. ఓకే. మళ్ళీ వాయువు వీధిపోటు అంటే ఖచ్చితంగా వాయువు వీధిపోటు కూడా మనకి లవ్ అఫేర్స్ చికాకులు పెడుతుంటుంది, కోర్టు సమస్యలు, అన్సాల్వ్ ప్రాబ్లమ్స్, ఒక 1000 రూపాయలు అప్పు తెస్తే అది తీర్చలేకపోవడం, ఈ విధంగా ఉత్తర వాయువు వీధిపోటు ఉంటే ఆ వాయువు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక దక్షిణం, దక్షిణాగ్నేయం వీధిపోటు ఉంటే ఇంకా దాన్ని చెప్పక్కల దానంత విపరీతమైన ప్రాబ్లం ఏది ఉండదు. భార్యాభర్తల మధ్య నిత్యం తగులాట్లు, కొట్లాట్లు, అలాగే యజమానురాలకి హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లలకి పెళ్ళి అయిపోవడం, పెళ్ళి అవ్వకపోవడం, అయినా కూడా భర్తతో గొడవ పెట్టి పుట్టింటికి చేరుకోవడం, ఇవన్నీ కూడా దక్షిణాగ్నేయం వీధిపోవడం వల్ల వస్తుంటాయి. ఓకే. ఏదన్నా మొత్తం మీద దక్షిణం పరమ కొద్దిగా ప్రమాదకరమైంది, పడమర కొద్ది దానికన్నా తక్కువ ప్రమాదకరమైంది,
తూర్పు అన్నది కొద్దిగా నేమ్ అండ్ ఫైవ్ మీద తెలుసు. తూర్పు ఈశాన్యం పెద్దగా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో కొంత బిల్డింగ్ కూడా తూర్పు ఈశాన్యం వీధి పోవడం పర్వాలేదు అంటున్నారు, కానీ పెద్ద ప్రమాదం చేయదు. ఏదో చిన్న చిన్న చికాకులో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, కానీ పెద్ద స్థాయిలో ఉండదు. అని ఉత్తరం ఈశాన్యం వీధి పోవడం కూడా ఒకవేళ బిల్డింగ్ ఉంటే దాన్ని పెద్దగా నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకే, అదే సీరియస్గా తీసుకోవక్కర్లేదు. బట్ ఎనీహో దానికి పరిహారంగా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని పెడుతున్నారు. అది కొంతవరకు ఇదో చిన్న దేవాలయం కట్టి వినాయకుడు పెట్టడం కానీ దానికన్నా ఎదుగుండా చెట్లు, ఆ వీధి పోవటం అంటే ఆ వీధి నుంచి వచ్చేది ఆ చెట్ల మీద పడేలాగా చెట్లు నాటితే దానికి ట్రీ గార్డ్ పెట్టి పెద్ద చెట్లు నాటితే చాలా వరకు అంటే మన అటు వంచి వచ్చి ప్రజల యొక్క దృష్టి మన బిల్డింగ్ మీద పడకూడదు. అది పడకుండా టెంపుల్ కడితే టెంపుల్ చూస్తుంటాడు, పెద్ద చెట్లు పెడితే దాన్ని చూస్తారు కదా, కొంచెం నెగిటివ్ అవుతుంది అన్నమాట. అందుకని దానికి పరిహారం కూడా చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మరి ఆ వీధి పోటు ఉన్నవి తీసుకోకుండా ఉండడం మంచిది కాబట్టి కొద్దిగా అధికారి చూసుకుని ఉండడం. ఇది పెద్ద పెద్ద సంస్థలు అలాంటివి పెద్ద పర్లేదు, కానీ కొద్దిగా కాపురం ఉండేవాళ్ళు, కొద్దిగా పెళ్ళైన వాళ్ళు కొద్దిగా అంతగా సంతోషంగా ఉండవాళ్ళు సాధారణంగా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, చిన్న చిన్న రెమెడీ చేయాలి, కొంతకాలం ఉండి దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ అవ్వడం చేసుకుంటే మంచిది. కానీ ఏదన్నా మొత్తం మీద అది కొంత జాగ్రత్త పాటించవలసిన విషయం అది. అందువలన ఏంటంటే కొద్దిగా మనం ఏదో సాధారణంగా వాస్తు దోషం కూడా ఎలా ఉంటుందంటే మన జాతకం బాగుంది బ్రహ్మాండంగా నడుస్తుంటుందా, ఎప్పుడైతే జాతకం వీక్ అయ్యి ఏ ఏళ్ళ నాడుసైనా అష్టంసైనా ప్రారంభమైంది అనుకోండి, అప్పుడు దాని ప్రభావం చూపడం మొదలెడుతుంది. మనం ఏం చేసినా కలిసి రాదు, అప్పుడు కలిసి రాదు, అప్పుడు మనకి గుర్తొస్తుంది అబ్బా వాసు దోషం ఏందని, వాసు సిద్ధాంతం చూపిస్తాం. అప్పుడు చెప్తాడు ఇప్పుడు దాకా ఏం చెప్పి ఇప్పుడు దాకా బాగా నడిచింది అంటే మన జాతకం బాగున్నంతకాలం ఏ గ్రహం ఏది చేయదు, అంటే దశ బాగుంటే దిశ బాగుంటుందని. ఆ దశ బాగలేనప్పుడే మనకి ఇవన్నీ తెలుస్తుంటాయన్నమాట. అందుకని ఏంటంటే ముందు మన దశ బాగుంటే ఈ దిశ ఆటోమేటిక్గా బాగుంటుంది కలిసి వస్తుంది, మనం బాగోకపోతే ఇది కూడా ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థిక చూసుకుంటే మంచిది. ఓకే.